నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు గ్రామంలోని పంచాయతీ వార్డు మెంబర్లకు సరైన గుర్తింపు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు సోమవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆరో వార్డు మెంబర్ ప్రసాద్ మాట్లాడారు. ప్రజల చేత ఎన్నుకోబడిన మేము కనీసం ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలో ఎటువంటి సర్వసభ్య సమావేశాలు నిర్వహించకుండా మేము సమావేశాలకు వచ్చినట్లు ఫోర్చరీ సంతకాలు పెట్టుకున్నారని, కనీసం సమావేశానికి పిలవాలన్న ఇంకిత జ్ఞానం కూడా స్థానిక సర్పంచ్ కి లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా విచారణ చేసి ఇకనైనా సర్వసభ్య సమావేశానికి వార్డు మెంబర్లు అందరిని పిలిచే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు రాకాతి పుల్లయ్య, నాగిశెట్టి వెంకటేశ్వర్లు, పోట్ల రాధా, స్థానిక నాయకులు నాగిశెట్టి రఘు, పాకాల జగదీష్ తదితరులు పాల్గొన్నారు. దగ్గరలోనే నెల్లూరు నుంచి ఒక 10 కిలోమీటర్ల దగ్గరలో ఉండే గ్రామ పంచాయతీ. అక్కడ గత కొంతకాలంగా గత సంవత్సరం నుంచి పంచాయతీ సమావేశాలు కానీ కనీసం సాధారణ సమావేశాలు కానీ గ్రామ సభలు కూడా నిర్వహించలేని దుస్థితిలో మా పంచాయతీ ఉన్నది. మాది పాటూరు గ్రామ పంచాయతీ, బాగా గుర్తుపెట్టుకోండి. దీనికోసం మేము మాకు అక్కడ చట్టాలు శాసనాలు వాటి గురించి మాకు పెద్ద అవగాహన లేదు కాబట్టి రేపు పెడతారు ఎల్లుండి పెడతారు అదేవిధంగా కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. సరేలే చూద్దామని ఒక గత నెలలో 25వ తారీఖు స్పందనలో గౌరవ డిపో మేడం గారికి మేము అర్జీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు 17వ తేదీ వచ్చినా కానీ దానికి ఏ స్పందన ఏమీ కనిపించలేదు. అందుకే మరొకసారి డిపో గారిని కలిసి మా యొక్క సమస్యని ఆమెకు వినియోగించుకోవడానికి ఇక్కడికి డిపో ఆఫీస్ జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయానికి రావడం జరిగింది. మేమందరం 4 వార్డు మెంబర్లమే. ఒకే పంచాయతీలు ఒక సామాజిక వర్గానికి చెందిన పంచాయతీ మెంబర్లు 4 గెలిచామని మా మీద కక్షతో అక్కడ సర్పంచ్ కక్షతోనే చేస్తున్నారు. కానీ కనీసం మమ్మల్ని మర్యాద పూర్వకంగా అయినా కానీ సమావేశానికి పిలిస్తే వచ్చి ఏదో మేము బాధలు చెప్తామో చెప్పమో తర్వాత సంగతి కానీ సమావేశానికి కూడా పిలుచుకోలేని అంత అర్హత కోల్పోయి ఉన్నాం మేము. ఒకే సామాజిక వర్గం, నేను మా భార్య ఇద్దరం వార్డు మెంబర్లు, ఇతను మా సోదరుడు, ఇతను సోదరుడు, ఒకే సామాజిక వర్గం, బాగా గుర్తుపెట్టుకోండి. ఏమి ఇంత వివక్షగా ఉన్నారు? ఇప్పటికీ రాజ్యాంగబద్ధమైన పంచాయతీలు రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నామని ఈ సీఎం గారైనా కానీ ఈ కోవూరు ఎమ్మెల్యే అయినా కానీ వీళ్ళకి ఏమన్నా కళ్ళు నెత్తికెక్కి కొట్టుకుంటున్నాయా? ఒక సామాజిక వర్గాన్ని ఎందుకు తెచ్చపరిచి మీరు మమ్మల్ని ఈ సంవత్సర కాలం నుంచి మమ్మల్ని సాదా సమావేశాలకు ఎందుకు పిలవలేదు? ఏమి ఎందువల్ల? ఎస్సీ ఎస్టీలు ఇద్దరున్నారు, ఇద్దరికి ఇద్దరు 4 ఉన్నారు. ఒక జనరల్ వార్డుల్లో మేము ఒకే సామాజిక వర్గానికి చెందిన 5 గెలిచాం. విత్ మీ పార్టీతో సహా మీ పార్టీ సింబల్ ఎవరికి లేవు. మీ పార్టీ అనుబంధమైన ఒక సభ్యురాలను కూడా మీరు కనీసం పిలవడం లేదు. ఆమె కూడా రాలేదు. రేపు కాకపోయినా ఆమె అయినా కళ్ళు తెచ్చుకొని ఆమె కూడా వస్తుంది. మీకు తొందరలోనే తగిన గుణపాతం చెప్తారు. దయచేసి మా గ్రామాన్ని కాపాడండి. చికెన్ వేస్ట్తో వ్యర్థాలతో మంచినీళ్ళు లేక నానా బాధలు. ఒక నెల నుంచి లైట్లు, వీధి లైట్లు లేవు. సర్వసభ్య సమావేశం కానీ గ్రామ సభ అనేది పెడితే ఎవరు వస్తారు? పంచాయతీ వార్డు మెంబర్లలో ఉండి తర్వాత పంచాయతీలో ఊళ్ళో దండోరా వేస్తే ప్రజలను పిలవండి. మీరు పిలుచుకునేది ఎవరినే? ఒక 20 వాలంటీర్లు కూర్చోబెట్టుకొని దానికి ఒక 4 రెడ్లను కూర్చోబెట్టుకొని అక్కడ కూర్చోబెట్టుకొని మీరు అది చేస్తుంటే మేము ప్రజలతో పాటు ప్రజల చేత ఎన్నుకొని పడిన మేమేమన్నా చేతులకి ఏమన్నా తొడుక్కున్నాం అనుకున్నారా? ఏం తొడుక్కోం? 6 నెలల టైం ఉంది. మీ అందరికీ తగిన బుద్ధి చెప్తారు. ఆ గవర్నమెంట్ మారద్ది. మారినప్పుడు మీకు అందరికీ శిక్ష పడద్ది. ప్రతి ఒక్కరు దయచేసి అమ్మా ఈ విషయాన్ని వేరే ఉద్దేశంతో మేము అనడం లేదు. మా బాధ సంవత్సరం నుంచి ఒక నెల అయింది. మీకు 25వ తేదీ మేము రిటర్న్ చేసిన కనీసం ఒక ఫోన్ అలా చేస్తే దానికి లేదా? మాకు ఫోన్లు కూడా ఉన్నాయా? ఇచ్చున్నారా? మీరే మా డబ్బులు పెట్టి మేము నా బాధపడి వీధుల్లో రోడ్లో పోతే ఆ జనాలు మమ్మల్ని నోట్లో వస్తున్నారు. పంచాయతీ మీటింగ్ పెట్టలేని పెద్ద మగోడు వచ్చావు కదా, నువ్వు తరంతున్నారు మన గేదల్లో. ఆ చెత్తలు, ఆ సున్నాలకి, ఆ లెక్కలు అవి ఏం చూపించలే. ముందు మేము మీటింగ్ పిలిస్తే మేము ఏదో తగలబెడతాం. దయచేసి ముందు అర్జెంటుగా వాళ్ళకి సర్పంచ్ గారిని ముందు విధుల నుంచి తొలగించాలని కోరుతున్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU.
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.